రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. గురువారం తెలిపి లేకుండా వానలు పడ్డాయి. నైరుతి ఋతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఇవాళ రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సైతం సిద్ధంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఇవాళ కూడా నగరవ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హన్మకొండ, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 4 రోజుల క్రితం వరకు ఏకంగా 20% లోతట్టు వర్షం ఉండగా బుధవారానికి ఇది 5% తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 2 రోజులు వానలు కొనసాగే అవకాశం ఉండడంతో లోటు పూర్తిగా భర్తీ అవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ శాఖ అంచనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ చెప్పండి. గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారి మనము నిన్న కురిసినటువంటి గత 24 గంటల్లో కురిసినటువంటి వర్షపాత వివరాలు చూద్దాం. కరీంనగర్ రామడుగులో దాదాపుగా 21 సెంటీమీటర్లకు పైన కూడా వర్షపాతం నమోదైంది. వికారాబాద్ సంబంధించి ముజద్పూర్ లో చూస్తే మాత్రం 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా రంగారెడ్డి, షాబాద్ లో చూస్తే మాత్రం 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వికారాబాద్ లో కూడా వికారాబాద్ కులకచర్లలో చూస్తే మాత్రం 15 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. మొత్తం వాతావరణానికి సంబంధించి 680 స్టేషన్లు ఉండగా ప్రతి స్టేషన్ లో కూడా మినిమం 2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా ఒక చోట అత్యంత భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. మరో 5 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. క్షేత్రస్థాయిలో ఎన్డీఆర్ఎస్ బలగాలు కూడా సైతం కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే మాత్రం గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కొంత తెరిపిచ్చినా కూడా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి కొమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హన్మకొండ, భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి మనము జూన్ లోకి వెళ్తే మాత్రం జూన్ 22వ తారీఖున ఏదైతే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత కూడా అంత భారీ వర్షాలు పడేటువంటి పరిస్థితి కూడా లేదు. జూన్ ఏదైతే జూలై 1 వరకు కూడా రాష్ట్రంలో 50% మేర లోటు వర్షపాతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత 4 రోజుల క్రితం వరకు కూడా ఏదైతే దాదాపుగా 20% పైగా లోటు వర్షపాతం ఉండగా ప్రజెంట్ ఏదైతే 100కు 100% వర్షపాతం ఉండడంతో పాటుగా 6% ఎక్సెస్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఒక్కసారిగా భారీ వర్షపాతాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఏదైతే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానటువంటి 3 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏంటైనా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.